Sadagamaika Vigneyam Samatitaksharacharam Narayanam Sadavande Nirdoshashesha Sadgunam Vishvashyodayamatanoti Tadanutranam Vidhatte Punaha Saukyapti Taraha Nisadhanamalam Vaktishrutir Vyanjayan Shvapam Prapayati Shramapa Hrudaye Kalpavas Itaram Patim Gurutamam Vande Ramavallabham Swamivari Navaratri Brahmotsavala Sandar Bhanga Iroju Aravaroju Nityam Vale Chatruvedha Parayanam Konasagutundi Shri Venkateswara Swami Krupa Proshitamaina twenty Dharmagiri Lo Velasina Shri Venkateswara Veda Patashala Adhyapaka Vidyati Brundam Variche E Chatruvedha Parayanam Tirumala Tirupati Devsathanam Adhikaru E Vedamala Parirakshana Anedi చాలా చక్కగా చేస్తున్నారు అధ్యయనం ఒక ఎత్తు అయితే పరిరక్షణ ఒక ఎత్తు విద్యార్థులచే అధ్యయనం చేయించుట ఒకటి దేశములో ప్రతి రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్ప వేద పండితుల్ని ఎన్నుకొని వారిచే వారి వారి ఊర్లలో ఉండే ఎండోమెంట్ దేవస్థానాల్లో ఈ సమగ్ర వేదాన్ని పారాయణం చేసి వారికి మాసాశనాన్ని మాసిక వేతనాన్ని కూడా పంపించి Veda పరిరక్షణ కూడా చేస్తున్నది ప్రపంచంలో ఎవరు చేయనంత రీతిగా వేద పరిరక్షణ వెంకటేశ్వర స్వామి సంస్థ నుంచి చేయబడుతున్నది అలాంటి వేదములు నిత్యము అది ఉచ్చారం అవుతున్న శాంతి ఈనాటి చతుర్వేద పారాయణము ప్రారంభమవుతుంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ దీని ప్రత్యక్ష ప్రసారాన్ని Shravastavam Jeshtarajam Brahmanam Brahmanaspata Anashrunman Nutibhissita Sadhanam Tvama Ahur Vipratamanga Vinam Narute Tvakriyate Kinchana Magavan Chitramacha Prano Devi Saraswati Bhirvajini Vadi Dhinama Vitriyavati Kadrudraya Pratetase Mishushtama Yatavyase Samam Hude Yatha no aditih karapashvenu bhyo yatha gave Yatha to rudriyam Yatha no mitro varo no yatha rudraschike tati Yatha vishve sajosha saha Gathapatim Medhapatim Rudranjala Sabhesaram Tachayo Sunnami Mahe Yashukra Ivasur Yohiranyami Varochate Shresto Devanam Vasuhu Shannakaratyarvate sugam meshaya meshye Nurubhyo naribhyo gave Asmeso mashriyamadhinidehi shatasya nunam Mahishvavastuvi Atayo juhuranta Aarastep
ప్రజా అమృతస్య పరస్మిన్ ధామన్ రుదస్య మూర్ధనభాసోమవే సోమా రుద్రధారే తమస్ ప్రవా మిష్టయో రామష్ణువంతు దమే దమే సప్తరత్నా దధా నాశన్నో భూతం ద్విపదేశం చతుష్పదే సోమా రుద్రామి బృహతం విశూచీమమీ వాయానోకయా మా వివేశ ఆరే బా రాజైరస్మే భద్రసౌ శ్రవసాని సంతు సోమా రుద్రాయువమేతాన్యస్మే విశ్వా తనూషు భేషజాని ధత్తం అవశ్యతం ముంచతయ్యన్నో అస్తి తనూషు బద్ధం కృతమేనో అస్మత్ దిగ్మాయూధౌ దిగ్మహేతి సుషేవౌ సోమా రుద్ర విహసంరోదసన్నః ప్రణో ముంచతం వరుణస్య పాశాద్ గోపాయతం నః సుమనస్య మానా ఓం. రుద్ర సూక్తాన్ని ఋగ్వేదము పారాయణదారులు పారాయణం చేశారు. రుద్రుడు సకల ప్రాణులకు మనస్సులో ఉండి ఆ ప్రాణుల యొక్క మానసిక స్థితిని ఎలాంటి ఎగుడుదిడు లేకుండా కాపాడుతూ ఉంటాడట. ఈ ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు ఆ సృష్టికర్త భగవంతుడు అవ్యక్తమనే తత్వాన్ని సృష్టించి అవ్యక్తము ద్వారా మహత్తత్వము, అవ్యక్తతత్వానికి లక్ష్మీ అధిపతి అయితే మహత్తత్వానికి బ్రహ్మ, ఆ మహత్తత్వం నుంచి పుట్టుకొని వచ్చిందే అహంకారతత్వమని, అది త్రివిధ రీతిగా వైకారిక తైజస తామసమని మూడు రీతిలుగా అహంకారతత్వం. ఆ వైకారిక తైజస తామస అహంకారాలకు క్రమంగా ఈ శేష గరుత్మంతుడు, శేషుడు, ఈశ్వరుడు, ఆ ముగ్గురు దానికి అధిపతులుగా ఉన్నారు. అలాంటి ఆ తత్వాధిపతి మనస్సుకు సంబంధించిన మానసిక సకల ప్రాణుల యొక్క మనస్సులో ఉంటూ ఆ మనస్సును నియంత్రిస్తూ వస్తుంటాడు ఈశ్వరుడు. అలాంటి ఈశ్వరుని యొక్క ప్రార్థన మనం చేసే తీరాల శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం చంద్రశేఖరం ఇందు మండల మధ్యస్థం వందే దేవం సదాశివమని అతని మహత్వాన్ని గురించి ఇంతవరకు ఋగ్వేదంలో కద్రుద్రాయ ప్రచేతసేన సూక్తం ద్వారా విన్నాం. ఇక యజుర్వేదము, యజుర్వేదములో శుక్ల యజుర్వేద కాణ్వ శాఖ వారు పారాయణం చేస్తారు. ధిపత్యమాధిపత్యంగైష్ట్యంగైష్ట్యమాధిపత్యం మన్యుర్మన్యురాధిపత్యం జైష్ట్యంగైష్ట్యమాధిపత్యం మన్యుః ఆధిపత్యం మన్యుర్మన్యురాధిపత్యమాధిపత్యం మన్యుర్భామో భామో మన్యురాధిపత్యమాధిపత్యం మన్యుర్భామః ఆధిపత్యమిత్యాధిపత్యం మన్యుర్భామో భామో మన్యుర్మన్యుర్భామో మో భామో మన్యుర్మన్యుర్భామోమః భామో మో భామో భామో భోం భో మో భామో భామో భః అమోం భోం భోమోం భో జయమా జయమాం భోమోం భో జయమా అంభో జయమా జయమాం భోం భో జయమా మహిమా మహిమా జయమాం భోం భో జయమా మహిమా
జయ మా మహిమ మహిమ జయ మా జయ మా మహిమ వరిమా వరిమా మహిమ జయ మా మహిమ వరిమా మహిమా వరిమా వరిమా మహిమా మహిమా వరిమా ప్రథిమా ప్రథిమా వరిమా మహిమా మహిమా వరిమా ప్రథిమా వరిమా ప్రథిమా ప్రథిమా వరిమా వరిమా ప్రథిమా వర్షిమా వర్షిమా ప్రథిమా వరిమా వరిమా ప్రథిమా వర్షిమా ప్రథిమా వర్షిమా ప్రథిమా ప్రథిమా వర్షిమాద్రాఘిమాద్రాఘిమా వర్షిమా ప్రథిమా ప్రథిమా వర్షిమాద్రాఘిమా వర్షిమాద్రాఘిమాద్రాఘిమా వర్షిమా వర్షిమాద్రాఘిమా వృద్ధం వృద్ధంద్రాఘిమా వర్షిమా వర్షిమాద్రాఘిమా వృద్ధం ద్రాఘిమా వృద్ధం వృద్ధంద్రాఘిమాద్రాఘిమా వృద్ధం వృద్ధిర్వృద్ధిర్వృద్ధంద్రాఘిమాద్రాఘిమా వృద్ధం వృద్ధిః వృద్ధం వృద్ధిర్వృద్ధిర్వృద్ధం వృద్ధం వృద్ధిః వృద్ధిరితి వృద్ధిః ఓం. శుక్ల యజుర్వేద కాణోశాఖం వారు ఇప్పుడు ఇందాక చేసింది అగ్ని చయన యాగమని, ఏదో చిన్న చిన్న పనులకు చిన్న చిన్న హోమాలు యజ్ఞాలు చేస్తారు, ఇది ఒక బృహద్యాగము అగ్ని చయనమని. ఇది తమ వ్యక్తిగతంగా చేసుకునే ఒక వ్యక్తికి చేసే యాగం కాదు, దేశం యొక్క సౌభాగ్యం కొరకు, దేశంలో ఉండే ప్రజల కొరకు, ప్రకృతి బాగా పులకించి ప్రకృతి ద్వారా ఎన్నో అభీష్టాలను మనము పొందాలన్నట్టయితే ఇలాంటి యాగములు అవశ్యంగా అవసరంగా తప్పనిసరిగా చేసే తీరాలి. ప్రకృతి వికసించిందంటే జనుల యొక్క మనోభీష్టాలు తీరుతుందని అర్థం. ఇలాంటి దీర్ఘకాలిక అభీష్టముల సిద్ధి, దీర్ఘకాలిక ఆరోగ్య సిద్ధి, ఆయుప్రాప్తి కొరకు చేసే గొప్ప యజ్ఞాల్లో ఇదొకటి అగ్ని చయన యాగం అని చెప్పేసి ఆ యాగానికి సంబంధించినటువంటి సూక్తాన్ని పారాయణం చేశాను. ఇక యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదము తైత్తరీయ శాఖ వారిక వారు దేవేంద్రుని సంబంధించిన ఇంద్రునికి అంటే ఇంద్రుడు అనేక విధములైనటువంటి యజ్ఞయాగములు పూజలు తపస్సులు చేస్తూనే ఉంటాడు. అందులో ఒక ప్రధానంగా దేవేంద్రునికి ఒకసారి ఒక క్లిష్ట సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. అతనికి తిరగలేదు అనుకున్నటువంటి వ్యక్తికి అతన్ని సంహరించే ఒక వ్యక్తి పుట్టుకొచ్చాడు, త్వష్ట అనే ఒక సూర్యుడు. ఆ సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల్లో ఒకడు. ఆ సూర్యుడు తన కుమారుడైన విశ్వరూప అనే ఆచార్యులను ఇంద్రుడు సంహరించి ఉంటాడు. విశ్వరూపాచార్యులు ఇంద్రునికి ఒకప్పుడు బృహస్పతి అలిగి వెళ్ళిపోతే ఆ విశ్వరూపాచార్యులు ఇంద్రునికి పౌరోహిత్యం చేయించేవారు. అతడు ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పుకు శిక్షగా అతని తలను దేవేంద్రుడు నరికేస్తాడు, తెగొట్టిన తర్వాత చనిపోతాడు. ఆ కోపం చేత అతని తండ్రి అయినటువంటి ఇంద్రుని చంపే కుమారుణ్ణి నేను ఎలాగైనా పుట్టిస్తానని చెప్పేసి దక్షిణాగ్నిలో తాను యజ్ఞం చేసి ఒక గొప్ప వ్యక్తిని పుట్టించాడు. ఆ సందర్భంలో ఏం జరిగిందని ఆ అంశాన్ని గురించి ఇప్పుడు పారాయణం చేస్తాను. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఆజగామ పరస్యాః శృకపుంసపుంషాయ పవిమింద్ర తిగ్మం విశత్రూంద్రాణి విమృధోనుదస్వ విశత్రూణు విమృధోనుద వివృత్రస్య హనూరుజ విమన్యుమింద్రభామితో మిత్రస్యాభిదాసతః త్రాతారమింద్రమభితారమింద్రగుంహవే హవే సుహవగుంశూరమింద్రం హువేను శక్రం పురుహూతమింద్రగ్ స్వస్తినో మఘవాధాత్వింద్రః
మాతే అస్యాగుం సహసా వన్పరిష్టా భగాయ భూమ హరివ పరాదై త్రాజస్వనో వృకేభిర్వరోధై స్తవ ప్రియాస సూరిషు శ్యామ అనవస్తే రథమశ్వాయ తక్షంత్వష్ట వజ్రం పురోహోతద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం మహయంతో అర్కైరవర్ధయన్నహ యే హంతవాహు వృష్ణేయత్తే వృషణో అర్కమర్చానింద్రగ్రావాణో అదితిః సజోషాః అనశ్వాసో యే పవయో రథా ఇంద్రేషితా అభ్యవర్తన్ తదస్యోన్ సహసా వన్పరిష్టౌ సహసా వన్నితి సహసా వన్ పరిష్టావఘాయ అఘాయ భూమ భూమ హరివః హరివః పరాదై హరివ ఇతి హరివః పరాదా ఇతి పరాదై త్రాయస్వనః నో వృకేభిః అవృకేభిర్వరోధైః వరోధైస్తవ తవ ప్రియాసః ప్రియాసః సూరిషు సూరిషు శ్యామ శ్యామేతి శ్యామ అనవస్తే తే రథం రథమశ్వాయ అశ్వాయ తక్షన్ తక్షన్ త్వష్టా త్వష్టా వజ్రం వజ్రం పురుహూత పురుహూతద్యుమంతం పురుహూతేతి పురుహూత ద్యుమంతమితి ద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం ఇంద్రం మహయంతః మహయంతో అర్కైః అర్కైరవర్ధయన్ అవర్ధయన్న హయే అహయే హంత వై హంత బాహు ఉవిద్యో వృష్ణేయత్ యత్తే తే వృషణః వృషణో అర్కం అర్కమర్చాన్ అర్చానింద్ర ఇంద్రగ్రావాణః గ్రావాణో అదితిః అదితిః సజోషాః సజోషా ఇతి సజోషాః అనశ్వాసో యే యే పవయః పవయో రథాః అరథా ఇంద్రేషితాః ఇంద్రేషితా అభ్యవర్తంత ఇంద్రేషితా ఇతి ఇంద్రా ఇషితాః అభ్యవర్తన్ తదస్యోన్ అభ్యవర్తంతేత్యభి అవర్తంత దస్యోనితి దస్యోన్ ఓం. ఆ త్వష్టనామక సూర్యుడు చేసిన దక్షిణాగ్నిలో చేసినటువంటి ఆ యాగ ప్రభావం చేత అక్కడి నుంచి ఒక ఉగ్రుడైన క్రూరుడైనటువంటి బృహద్గాత్రము కలిగినటువంటి ఒక అసురుడు ఆ యజ్ఞకుండం నుంచి ఉద్భవించాడు. అతడే వృత్రాసురుడని, ఆ వృత్రాసురుని యొక్క నోరు తెరిస్తే ఈ భూమి ఈ లోకములే అందులో వెళ్ళిపోయేటట్టుగా ఉన్నది. దేవతా సైన్యం భయపడి పారిపోయింది. ఇంద్రాది దేవతలు బృహస్పతితో, ఇంద్రాది దేవతలందరూ కూడా భయపడి వారు దిగులు చెంది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళగా విష్ణుమూర్తి ఆ సందర్భం నన్ను రక్షించు అని చెప్పేసి దేవేంద్రుడు ప్రార్థించగా ఒకటి చెప్తాడు, ఈ వృత్రాసురుని చంపడానికి ఏ ఆయుధములు కూడా పనికిరాదు, అతను ఎదురుగా నిలబడలేరు. ఆ త్వష్ట అనే సూర్యుడు చేసిన యాగ ప్రభావంచే ఇలాంటి వాడు పుట్టాడు. ఒకటే ఒక ఇప్పుడు ఒక మార్గము, అది దధీచి మహర్షి ఉన్నాడు. అతని దేహము తపఃపూరితమైనటువంటిది, వ్రత ఆచరణలచే ఆ దేహం చాలా పవిత్రమైంది. ఎవరు వ్రత ఆచరణ తపస్సులు చేస్తారో ఆ దేహంలో ఉండే రక్తము కానీ అక్కడ ఎముకలు కానీ అంత చాలా పవిత్రమై ఉంటుంది, శక్తియుక్తమైనటువంటిది. మీరు పోయి యాచించండి, అతని దేహాన్నే ఇచ్చేస్తాడు. ఆ దేహంలో ఉండే ఎముకల చేత విశ్వకర్మకు చెప్పి ఒక ఆయుధాన్ని చేయించినది వజ్రాయుధము. ఆ వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ వృత్రాసుని చంపగలుగుతావని చెప్పేసి విష్ణువు చెప్పిన తర్వాత ఇంద్రాది దేవతలందరూ వెళ్ళి దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి యాచించి ఆ దేహం తీసుకొని అతడు ప్రాణం వదిలిపెట్టగా
వచ్చినటువంటి ఆ దేహంతో వజ్రాయుధము, ఆ వజ్రాయుధంతో వృత్రాసురుణ్ణి సంహరిస్తారు అనే ఒక అంశముతో కూడినటువంటి ఈ ఒక సన్నివేశాన్ని చెప్పే సూక్తాన్ని ఇంతవరకు వాళ్ళు పారాయణం చేశారు. తర్వాత కృష్ణ యజుర్వేదంలో మైత్రాయణీయ శాఖ వారు తమ పారాయణాన్ని ఇప్పుడు చేయవలసిందిగా అడుగుతున్నా. శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం రతం వదిష్యామి, సత్యం వదిష్యామి, బ్రహ్మ వదిష్యామి, తద్వక్తారమవతో అవతు మా అవతు వక్తారం వాంగ్మే మనసి ప్రతిష్ఠిత ప్రతిష్ఠితం ఆవిరాయర్మయి ధేహి వేదస్య వాణీ సా ఉపతిష్ఠంతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. స్వసమేతు తే విశ్వత సోమవృష్ణ్యం భవామాజస్య సంగతే. ఓం ఉదుత్వా పంచదిశో దైవీ యజ్ఞమవంతు దేవీరపామతిం దుర్మతిం బాధమానా రాయస్పోషే యజ్ఞపతి మా భజంతి రాయస్పోషే అధి యజ్ఞోస్థా సమిద్ధే అగ్నా అధి మా తప్తం ఘర్మం పరిగ్రహ్యాయజంతోజాగ్ఞమసమంతదేవాయ్రేదేవశ్రీ పరిగ్రహ్య యజ్ఞమాయన్న హరికేశస్సూర్యరశ్మి పురస్తాత్ సవితాత్ జ్యోతిర్హృదయం అజస్రం తస్య భూషా ప్రసవే యాతి విద్వాన్ సంపశ్యన్ విశ్వ భువనాని గోపాః దేవా దేవేష్వధ్వర్యందో అస్థర్వీతగుం సమిత్రా సమితయ్యదధ్యై తురీయోయజ్ఞోయత్ర హవ్యమేతి తతో వాక ఆశిషో నోజుషందామ్ ఇంద్రం విశ్వావివృధన్ సముద్రవ్యత సంగిరః రథీతమగుం రథీనా వాజానాగుం సత్పదిం పదిం
విమాన ఏష దివో మధ్యా సవబ్రువన్ రోదసీ అంతరిక్షం సవిశ్వాచిరభిజష్టే ధృతాచిరంతరపూర్వమపరంచ కేతుమ్ ఉక్షా సముద్రే అరుణస్సుపర్ణ పూర్వస్య యోనిం పితురావివేశ మధ్యే దివో నిహితః పృష్ణిరశ్మ విచక్రమే రజసస్పాద్యంతౌ యక్షదగ్నిర్దేవో దేవం ఆదవక్షతో యజ్ఞ ఆదవక్షద్యక్షదగ్నిర్దేవో దేవం ఆదవక్షతో వాజస్య మా ప్రసవేనేతి ద్వే మైత్రాయణి శాఖకు చెందిన వాళ్ళు పారాయణ విధానము దేవతలు అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటారు. వారి సంచారం మనవలే క్లిష్టతరమైన కష్టతరమైన సంచారం కాదు. మనం ఒక ఊరు నుంచి ఒక ఊరు ఒక గ్రామం నుంచి ఒక చోటు నుంచి వెళ్ళాలన్నట్టయితే ఏదో ఒక వాహనములపై ఆధారపడి అది వస్తే వెళ్ళాలా అది లేకపోతే వెళ్ళేది లేదు. దేవతల యొక్క సంచారము అంతరిక్షంలోనే ఆకాశంలోనే ఉంటుంది. వ్యోమయానం వారిదంతా కూడా ఆ పంచదిక్కుల్లో నాలుగు తూర్పు పడమర దక్షిణ ఉత్తరనే కాక ఊర్ధ్వ భాగానికి కూడా వాళ్ళు అలాగే వెళుతూ ఉంటారు. వారికి కావలసినటువంటిది ఆకాశయానంలో విమానములు, దేవతా విమానములు. మనుషులు నిర్మించింది కాదు, ఉన్నటువంటి పడిపోయేది కాదు, అది నిప్పంటుకునేది కాదు, అది అది ఒక మంత్రపూతమైన మంత్రశక్తిచే తపశ్శక్తిచే నిర్మింపబడి ఆ మంత్ర దైవి ప్రార్థనా యంత్రానికి ఉండే దేవతలను ప్రార్థిస్తే వారు సుగమంగా ఎక్కడికి ఎక్కడికి కావాలంటే అక్కడ వెళుతుందట ఆ విమానం. అలాంటి విమానంలో సంచరిస్తూ దేవతలు తమ యొక్క వైభవాన్ని చాటుకునే ఆ సూక్తాన్ని ఇప్పుడు పారాయణం చేశారు. తర్వాత సామవేదము, సామవేదములో కౌతుమ శాఖ వారు పారాయణం చేస్తారు. నీలోత్పలదలాభాసః సామవేదో హయాననః అక్షమాలాన్వితో దక్షే వామే గంభుధర స్మృతః ఓం పవకానాయ ఉగ్రమా
చేసిన సామగానము సరస్వతి సామం పావకాన సరస్వతి వాజేభిర్ వాజనీవతి ధీనామిత్రవతని. సరస్వతిని ఈ రోజుల్లో స్తుతించడం విహితమే. కారణమేమి? ఈ ఆశ్వీజ మాసపు శుక్లపక్షపు పాడ్యమి నుంచి దశమి వరకు ఉండే రోజుల్లో మూల నక్షత్రం నుంచి శ్రవణ నక్షత్రం వరకు, ఈరోజు మూల వచ్చింది, నిన్న మధ్యాహ్నమే వచ్చింది మూల, అప్పటి నుంచి ప్రారంభించుకొని సరస్వతిని స్థాపించి ఈ పంచరాత్రములని 5 రోజులు నవరాత్రుల్లో పంచరాత్రాలు సరస్వతి యొక్క పూజ చేయాలని మన శాస్త్రం చెప్తుంది. మూల నక్షత్రంను ఆహ్వానం చేసి శ్రవణ నక్షత్రం వరకు కూర్చోపెట్టి సకల సత్శాస్త్ర వేద వేదాంత విజ్ఞాన భారత భాగవత గ్రంథాలను ఉంచి ఆ గ్రంథాల్లో ఉండే భగవద్ రూపాన్ని సరస్వతిని చింతిస్తూ పూజించే ఒక సాంప్రదాయం ఇది. చాలా ఋషుల కాలం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయము. చాలామందికి ఇది తెలియదు, మర్చిపోయి ఉంటారు. ఈ రోజుల్లో అది చేయాల్సింది. కొందరు శిష్టాచార పరంపరంగా వచ్చిన వాళ్ళు మాత్రం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో సరస్వతిని ప్రార్థించి సకల ప్రపంచానికి అందరికీ మంచి విజ్ఞానము వచ్చి ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులు కావాలా అనే ఒక భావన ఇందులో. తర్వాత సామవేదంలో జైమిని శాఖ వారు ఇప్పుడు వారు పారాయణం చేస్తున్నారు. శ్రీ తలవకార గురవే నమః అస్మద్ గురుభ్యో నమః హరిః ఓం. వశిష్ఠస్య ప్లవం ha uva ha ha uva ha
విష్టితం తావతి వాక్ యావత్ బ్రహ్మ విష్టితం తావతి వాక్ అని ఈ వేదములు ఎంతవరకు భగవంతుని బుద్ధిస్తముగా మేధస్సులో ఉంటుందో అంతవరకు వేదములు ఉంటుంది. ఎంతవరకు భగవంతుడు అంటే భగవంతుడు బ్రహ్మ సత్యము నిత్యము. బ్రహ్మ సత్యమైతే అతని మేధస్సులో ఉన్నటువంటి వేదములు కూడా సత్యమే. కారణమేమి? బ్రహ్మను ఆ పరబ్రహ్మను పరమాత్మని తెలిపేది వేదములే ప్రధానం. వేదములను అనుసరించి పుట్టింది భారత భాగవతములు అనుకోండి. ప్రధానం వేదం కాబట్టి ఏ ప్రధానమైన వాంగ్మయ రాశి ఆ సత్యుడైన నిత్యుడైన పరబ్రహ్మను తెలుపుతుందో అతన్ని తెలిపే వేదములు సత్యం కాకపోతే అది మిథ్య అయితే ఇక భగవంతుడు మిథ్య కావాల్సి వస్తుంది. భగవంతుని మిథ్య అని ఏ శాస్త్రం వారు ఒప్పుకోరు. కాబట్టి నిత్య సత్యమైనటువంటి ఆ వేదరాశి ఆ భగవంతుని బుద్ధిలో స్థిరంగా ఉంటుంది. అతడు ఎంతవరకు ఉంటాడు అంటే ఎప్పుడూ ఉంటాడు. కాబట్టి ఆ వేదములు కూడా భగవంతుని వలె నిత్యము సత్యభూతమైనటువంటిది. అలాంటి వేదములను తెలుసుకుంటే వారికి అమృతమే అంటే జనన మరణ రూపమైనటువంటి ఆ అమృతము లభిస్తుంది అని చెప్పేసి అంటున్నాను. ఇంకా అథర్వణ వేద పారాయణాన్ని వింటా ఉంటున్నాను. శృతి స్మృతిన దీపూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిమహాఫేనం వందేహం శౌనకార్ణవం శృణో దేవీరభీష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రావంతు నః అథర్వవేదపురుషాయ నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. భవాజర్వో మృడతం మాభియాతం భూతాపచి పశుపతే నమో వాం ప్రతిహితా మాయాతాం మా విశ్రాష్టం మానోహింసిష్టం ద్విపదో మా చతుష్పదః
Shune Kroshtre Majari Rani Karta Maliklave Bhyagradre Bhyayecha Krishna Vishyavaha Makshikaste Pashupate Vayam Site Vighase Mavidanta Krandayate Pranayayascha Te Bhavaropayaha Namaste Rudra Kanma Sahasrakshaya Amartya Purastate Namah Kranma Uttarada Dharaduta Abhivarga Divasparyantarikshaya Te Namah Mukhaya Te Pashupateya Nichakshum Shite Bhava Vajerupaya samdrushe pratichiraya te namaha Ange bhyasta udaraya jikvaya asyaya te Dabhyo gamdhaya te namaha Astranila jikandena sahasrakshena vajina Rudrena Ardhaka Ghatina Denama Samaramahi Sano Bhavah Parivranaktu Vishwata Apa Ivagnif Parivranaktu Na Bhavah Mano Bhimam Stanamo Astvasmai Chaturnamo Ashtakritva Bhavayata Shakritva Pashupate Namaste Tabe me panja pashavo vibhakta gavo ashvaf purusha ajavajaha Tabe chatasraf pradishasta vadyau stava prithivi tabe damagrarva antariksham Tabe dam sarva matman vadya pranak prithivi manu Shriyah Kamdaya Kalyana Nidhaye Nidhaye Thinam Shri Venkata Nivasaya Shri Nivasaya Mangalam Atharvana Vedam Varu Kuda Ippudu Inadu Somvaram Kabatti Aa Somvaraniki Adhipathinatuvanti Ishwarani Gurinche Atani Mahima Manavulaku Pranulaku Atani Yokka Upakaram Mahopakaram Enta Undani అతని భవ అంటారని ఇప్పుడు పారాయణంలో చెప్పారు భూతపతి పశుపతి శర్వ ఇత్యాది అనేక నామములతో అతన్ని పిలుస్తున్నారు భవ అన్నట్లయితే పుట్టుట ఈ సంసారంలో ఉండుట ఈ సంసారంలో ఉన్నటువంటి వారికందరికీ కూడా ఒక చేయూతని ఇచ్చేవాడు అతడని శర్వ పశుపతి పశుపతి అంటే సాధారణంగా పశువులకు పతిని ఇంతే అర్థం కాదు చాలా అర్థములు ఉన్నది జ్ఞానమును ఇచ్చేవాడని చెప్పేసి భూతపతి ఇత్యాది అనేక నామములచే అతన్ని కొనియాడుతుంది వేదములు అలాంటి ఈశ్వరుని ప్రార్థించడం చేత మనకు ముఖ్యంగా భగవద్ ఆరాధనకు తోడ్పడేది మన మనస్సు కాబట్టి మనస్సు యొక్క స్థిమితం బాగా ఉన్నట్టయితే భగవంతుని మనస్సులో ఉంచగలుగుతాం అద్దం పైన మట్టి పడినట్టయితే అద్దంలో మన ముఖం అగుపించదు అలాగే మన మనస్సు అనేది అద్దం కంటే చాలా సున్నితమైంది ఆ మనస్సులో భగవంతుణ్ణి మనము మనసా చూడాలి కళ్ళతో కాదు ఆ మనసా చూడాలన్నట్టయితే ఆ మనస్సు అనే ఒక అద్దం పైన కూడా ఈ కామక్రోధ అజ్ఞానం వలన ఈ కల్మషమును మట్టి పడింది అప్పుడు మనస్సు యొక్క నైర్మల్యం వెళ్ళిపోయి ఉంటుంది ఆ మనస్సు నిర్మలం కావాలన్నట్టయితే ఆ కల్మషాలు తొలగించాలి అహంకార మమకారాలు అప్పుడే మనము పరిశుద్ధమైనటువంటి మనస్సుతో భగవంతుని ఆ వేదపతిని చూడగలుగుతాం దానికి తోడ్పడేవాడు ఈశ్వరుడు ఆ మహేశ్వరుని యొక్క అనుగ్రహము ప్రార్థన చేత మనస్సు నిర్మలమై ఆ నిర్మలమైన మనస్సులో ఎలాంటి కామక్రోధాలు లేకుండా ఆ శుద్ధమైన మనస్సు అనే అద్దము ద్వారా భగవంతుని మనము చూడగలుగుతామని చెప్పారు శ్రీకృష్ణార్పణమస్తు